రేపల్లె పోలీసు వారి ఆధ్వర్యంలో వాహన ధరలకు ట్రాఫిక్ పై అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. రేపల్లె పట్టణ సీఐ సాంబశివరావు మాట్లాడుతూ, రేపల్లె పట్టణంలో ఆటో వాళ్ల కానీ కార్ డ్రైవర్ వాహనాలు నడిపే ఎటువంటి వారైనా యూనిఫామ్ పాటించాలని సూచించారు. రాష్ డ్రైవింగ్, మైనర్ పిల్లలకు బండి ఇచ్చి నడిపించే పద్ధతిని ఇక నుంచి ఆపివేయాలని కోరారు. ఈరోజు 10 డేస్ టైం ఇచ్చాం. ఈ రోజు నుంచి నిబంధనలు ఏమనుకుంటున్నా, మా అభిప్రాయాలు ఏమన్నా వాళ్ళకి తెలియజేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా వాళ్ళకి గైడ్ చేయడం అనేది జరుగుతూ ఉంది. వైలేషన్ చేస్తే చర్యలు ఎలా ఉంటాయి అన్నది కూడా వాళ్ళకి తెలియజేస్తున్నాం. కాబట్టి ఇంకొక 2-3 రోజులు, వీలైతే ఒక 5 రోజులు వాళ్ళకి టైమే ఉండటం. అదేవిధంగా వాళ్ళకి యూనిఫామ్ కుట్టించుకోవడానికి ఒక 10 డేస్ టైం ఇవ్వడం. సో ఇవన్నింటినీ కూడా డ్రైవింగ్ లైసెన్స్ ఎఫెక్ట్ అయింది, ఇన్సూరెన్స్ లేకపోతే ఎఫెక్ట్ అయింది, యూనిఫామ్ ఉంటే దాని ప్రయోజనాలు ఏంటి, డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే ప్రయోజనాలు ఏంటి, ఇన్సూరెన్స్ ఉంటే ప్రయోజనాలు ఏంటి అన్నట్టు కూడా వాళ్ళకి గైడ్ చేయడం అనేది జరిగింది. సో మనం ఇన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాక కూడా వాళ్ళు వైలేట్ చేస్తే డెఫినెట్గా లా అండ్ ఆర్డర్ ప్రకారం మన చట్టం ఎంత పరిధిలో ఫైన్ ఇంపోజ్ చేయడానికి అవకాశం ఉందో, ఎంతవరకు క్రిమినల్ కేసులు కట్టడానికి అవకాశం ఉందో అంతవరకు కూడా అమలు చేసే వరకు కూడా ముఖ్యంగా ట్రాఫిక్ నియంత్రణ చేయడం, రోడ్ యాక్సిడెంట్లు నివారించడం అనే ఉద్దేశంతో వాళ్ళ సహాయ సహకారాలు కూడా అమలు చేస్తారు.